ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించాలని ఏలూరు జిల్లా దెందులూరు మండలం కొవ్వలి గ్రామంలో రైతులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నిమ్మగడ్డ నరసింహ, కె శ్రీనివాస్, మండల అధ్యక్షులు గండిరాజ, కొవ్వలి గ్రామ రైతులు, కౌలు రైతులు తదితరులు పాల్గొన్నారు. నాకు 20 ఎకరాలు పొలం ఉంది బాబు. నాకు నేను తోలి 3 నెలలైంది రూపాయి రాల. ఆ పరిస్థితి ఎట్లా ఉంటే సన్నకారు మధ్యకారు రైతు పరిస్థితి ఎట్లా ఉంటుందో మీరు కూడా ఆలోచించండి. గవర్నమెంట్కి దున్నపోతు మీద వాన కురిసినట్టే ఉంది. ఎన్ని గొడవలు ఎన్ని మనం చెప్పినా వాళ్ళు ఏమి వినిపించుకునే పొజిషన్లో లేరు. మనం అందరం సంఘటితంగా అందరం కలిసి ఉద్యమం చేస్తే ఏమన్నా డబ్బులు వస్తాయేమో. అయినా అప్పటికీ కూడా నాకు అనుమానమే. వాళ్ళకి రైతుల మీద ఏమీ లేదు. రైతు ఎంత కష్టపడుతున్నాడో మన అందరికీ తెలుసు. తుఫానులు ఎదుర్కొంటాడు, వరదలు ఎదుర్కొంటాడు, అన్నీ నానా కష్టాలు పడి పంట పండించి ఆ పంట గవర్నమెంట్కి ఇస్తే గవర్నమెంట్ డబ్బులు అయిపోతుంది. ఇందాక ఒక బాబు చెప్తున్నాడు ఇంట్లో జబ్బు చేస్తే డబ్బులు లేవు చేతిలో. ఎవరు పట్టించుకుంటారు? గవర్నమెంట్ రేపు ఏదైనా జరుగుతుంది గవర్నమెంట్ ఏమైనా చేసి పెడుతుందా? పోయిన మనిషిని తీసుకొస్తుందా? అసలు ఆయనకి సీఎం గారికి దున్నపోతు మీద వాన కురిసినట్టే ఉంది. ఏమన్నా అంటే ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలు ఎవరో వద్దంటలా. సంక్షేమ కార్యక్రమాలు చెయ్యి, మేమెవ్వరం దానికి వ్యతిరేకం కాదు. అమ్మ కూడా వేసుకో, ఏది వేసుకుంటావు వేసుకో. రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు రైతులకు ఇవ్వకుండా 90 రోజుల దాకా నువ్వు డబ్బులు ఇవ్వకపోతే రైతు ఏమైపోతాడు? సిస్టు ఇక ఇప్పుడు ఈ తహసీలు ఉన్నాయి, తహసీలు కట్టమంటాడు, వడ్డీతో కట్టాలంట. మనకి ఇవ్వాల్సిన డబ్బులకేమో వడ్డీలు ఉండవు. 90 రోజులైనా వడ్డీ ఉండదు, 120 రోజులైనా వడ్డీ ఉండదు. మరి ఇది రాష్ట్రం ఎటుపోతుందో ఎవరికి తెలియట్లా. రైతులను ఆదుకోవాలని చెప్పి నా ముఖ్యమైన రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈరోజు ధాన్యం బకాయి సొమ్ములు కోసం దెందులూరు మండలం కొవ్వలిలో రైతులు నిరాహార దీక్షలను ప్రారంభించడం జరిగింది. గత వారం రోజుల క్రితం ఇదే గ్రామంలో రైతులు పెద్ద ఎత్తున రైతు భరోసా కేంద్రం వద్ద ధర్నా చేశారు. మా ధాన్యం డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే ఇంతవరకు అధికారులు ఏమాత్రం స్పందించలేదు. రైతుల యొక్క గోడేంటి, వాళ్ళ సమస్య ఏంటి కూడా అడిగిన పరిస్థితి లేదు. రైతులు ఆ రోజే చెప్పారు మా ధాన్యం డబ్బులు ఇవ్వకపోతే మేము రిలే నిరాహార దీక్షలు ప్రారంభిస్తామని చెప్పేసి ఆ రోజే చెప్పడం జరిగింది. అయినా సరే ఇంతవరకు అధికారులు స్పందించిన పరిస్థితి కనబడట్లేదు. నిన్న ముఖ్యమంత్రి గారు ధాన్యం కొనుగోళ్ల మీద సమీక్ష చేస్తూ ధాన్యం డబ్బులు ఇవ్వాల్సిన బాధ్యత పౌర సరఫరాల శాఖదని చెప్పేసి అని చెప్తా ఉన్నారు. పౌర సరఫరాల శాఖ దగ్గరికి వెళ్తే రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా మేమెక్కడి నుంచి తీసుకొచ్చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే ముఖ్యమంత్రి గారేమో పౌర సరఫరాల శాఖ మీద, పౌర సరఫరాల శాఖ ఏమో ముఖ్యమంత్రి గారి మీద చెప్తా ఉన్నారు. ఇది ఏ రకంగా అర్థం చేసుకోవాలో రైతాంగానికి అర్థం కావడం లేదు. చేతిలో చిల్లి గవ్వలేక ఖరీఫ్ పంట సాగు చేయలేక ఏం చేయాలో కూడా అర్థం కాక దిక్కుతో స్థితిలో అన్నదాతలు అలడిపోతున్నారు. ఇవాళ రబీ పంటకు సంబంధించిన, దాల్వా పంటకు సంబంధించిన అప్పులు చెల్లించడం కోసం రైతులు చాలా అవస్థలు పడుతూ ఉన్నారు. వడ్డీలు పెరిగిపోతూ ఉన్నాయి. ఈ గత అప్పులు తీర్చకుండగా మళ్ళీ ఖరీఫ్ సాగుకి అప్పులు దొరికే పరిస్థితి కనబడట్లేదు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో దిక్కుతోసిన స్థితిలో కౌలు రైతులు, పేద రైతులు అల్లాడిపోతూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం పడినట్టుగా వరిస్తూ ఉంది. ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఏలూరు జిల్లా పరిధిలో రైతాంగానికి రావాల్సిన 450 కోట్ల రూపాయలు, వివిధ జిల్లాల వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా రావాల్సిన 3000 కోట్ల రూపాయలు ధాన్యం బకాయి సొమ్ములు వెంటనే నిధులు విడుదల చేసి రైతాంగానికి అందించాలి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వట్లేదు అంటున్నారు. రేపు 4వ తారీఖున ప్రధానమంత్రి గారు ఈ భీమవరం జిల్లా భీమవరం వస్తా ఉన్నారు. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దమ్ముందా మోడీ గారిని డబ్బులు అడగడం కోసం చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ మోడీ గారు మాకు డబ్బులు ఇస్తేనే, ధాన్యం డబ్బులు ఇస్తేనే ఇవాళ మీరు మా రాష్ట్రానికి రండి అని చెప్పేసి అడిగే దమ్ము జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి కేంద్రం ఇవ్వకపోతే కేంద్రం దగ్గర దెబ్బలాడి ఆడ నిధులు రప్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని. అట్లా కాకుండా రైతాంగాన్ని ఇబ్బంది పెట్టే పద్ధతుల్లో ఈ ప్రభుత్వం వ్యవహరించడం చాలా దుర్మార్గం. కాబట్టి ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి ఇవ్వాల్సిన ధాన్యం బకాయి సొమ్ముల్ని వడ్డీతో సహా చెల్లించాలని చెప్పేసి మేము రైతు సంఘాలుగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.